మాసిలం డాక్టర్ గారు కానీ వింజమూరు సిహెచ్సి మధు గారు కానీ ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి కొండా ప్రసాద్ గారు కొండా శ్రీనివాసులు గారు కానీ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరగటానికి ముఖ్యులు వివేకానంద కరెస్పాండెంట్ అయిన గోపాలరెడ్డి గారు కానీ రత్నం గారు కానీ బ్లడ్ ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా అందరూ చెప్పారు అన్ని దానాల్లో గల గొప్పదానం ఒక ప్రాణాన్ని నిలబెట్టే రక్తదానం. ఎందుకంటే పోలీసుగా మేము అందరం చూస్తూ ఉంటాం, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఒక అసాల్ట్ జరిగినప్పుడు కానీ ముఖ్యంగా మేము ఫేస్ చేసేది ఏంటంటే రక్తం కారిపోతూ ఉంటుంది. మేము ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఉంటుంది, గోల్డెన్ టైం అక్క, ఆ బ్లడ్ పోకుండా ఉండేది ఏదైతే ఉందో 1 hour 2 hours, ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ 1 hour 2 hours ఏదైతే తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతామో అది గోల్డెన్ పీరియడ్ అతనికి. సో ఆ టైంలో కనుక బ్లడ్ దొరికి అతనికి ఎక్కించగలిగితే మ్యాక్సిమం 100% అతను ప్రాణానికైతే రిస్క్ లేకుండా చేయొచ్చు. అలా చేయటానికి రెడ్ క్రాస్ సంస్థ ఏదైతే ఉందో మన వింజమూరులో అయితే కొత్తగా సంస్థ పెట్టడానికి మా అందరికీ వెరీ షూర్ అండి. ఒక సంస్థను కానీ ఒక వ్యవస్థను కానీ దాన్ని ఏదైతే ఒక గొప్ప వ్యక్తి కానీ ఒక సమర్థులు నడిపిస్తూ ఉంటే అది ఎంతో ఆ వ్యవస్థ కూడా సమర్థవంతంగా నడుస్తుంది. సో మేమైతే గట్టి నమ్మకంతో ఉన్నాం, ఎందుకంటే ఈ వ్యవస్థకి ఇక్కడ వివేకానంద కరెస్పాండెంట్ గోపాలరెడ్డి గారు కానీ రక్తం గారు కానీ వారికన్నా ఒక వ్యవస్థ నడపడంలో సమర్థులు ఎవరు లేరు కాబట్టి మ్యాక్సిమం ఎంతో కొంత సమర్థంగా నడిపిస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ వ్యవస్థకి ఎంత మాసిలం గారు మనకున్నారు, ఆయన అదేసి ఇందాక అంటున్నారు నాకు రిటైర్మెంట్ 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 అండి. మేము చూస్తూ ఉన్నామండి అతనికి ఒక సంవత్సరం పెరిగే కొద్దీ ఒక సంవత్సరం చిన్నవాళ్ళు అవుతుంటారు. అంటే నేను వెళ్తుంటాను, నా మా బాబుని తీసుకుని వెళ్తుంటాను 3 o'clock 4 o'clock ఆయన అంత రష్గా ఉంటారు, లోపల కూర్చొని చాలా ఫ్రెష్గా మాట్లాడుతుంటారు. మేము ఒక మా ఎంతో కొంత ఒక పేషెంట్స్ వచ్చే కొద్దీ ఇంకా ఆయనకి ఇంకా హుషారు అవుతుంటారు. నేను లోపలికి వెళ్తే సార్ బాగా ఇరిటేట్గా ఉంటారేమో ఈరోజు కొంచెం త్వరగా వచ్చేయాలనుకుంటాం, నన్ను కూర్చోబెట్టి ఇంకో 10 నిమిషాలు మాట్లాడతారు. అంటే అంత ఇరిటేషన్లో కూడా అంత ఓపిక, ఒక డాక్టర్ వృత్తికి కావాల్సిన అంత ఓపిక అందరికి సార్కైతే ఉంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గోపాల్ రెడ్డి గారు కానీ రత్నం గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.